ఇండస్ట్రీలో అమ్మాయిలకి తెలుగు అమ్మాయిలకి ఆపర్చునిటీస్ అసలు రావు, తీసుకోరు. ఒకవేళ తీసుకున్నా ఒక లిమిటెడ్ జోన్ వరకే వాళ్ళు యాక్ట్ చేయగలుగుతారు, సిస్టర్ రోల్ కానీ. అలా హీరోయిన్గా మాత్రం అసలు ఛాన్సే ఉండదు అని చాలా చాలా గొడవలు జరిగాయి, చాలా ఉద్యమాలే జరిగాయి. సో దీని గురించి వాట్ యు వాంటెడ్ టు సే? సో బేసిక్లీ అందరూ స్ప్రెడ్ అయిన రూమర్ బట్టి తెలుగు వాళ్ళకి రాదు, చేయలేరు అది నేనైతే నమ్మను. బికాస్ ఒక మూవీలో ఒక కాస్టింగ్ జరగాలంటే ఇట్స్ అ లాట్ ఆఫ్ ప్రాసెస్ టు బి డన్. సో ఒక డైరెక్టర్ ఒక క్యారెక్టర్ అనుకోవచ్చు, ఆ క్యారెక్టర్ తగ్గ ఫీచర్స్ ఉన్న అమ్మాయి, ఒకవేళ తెలుగు అమ్మాయి వచ్చారు, హిందీ అమ్మాయి వచ్చారు, లేదా తమిళ అమ్మాయి వచ్చారు, ఎవరు సెట్ అవుతున్నారో వాళ్ళు చూస్ చేసుకుంటారు. సమ్టైమ్స్ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, రెమ్యూనరేషన్ వైజ్ కానీ, లేకపోతే ఈ తెలుగు ఒకవేళ అమ్మాయి అంత ఓకే క్యారెక్టర్కి తను చేయగలదు అని తెలిసిన తర్వాత పేరెంట్స్ సైడ్ ఏదైనా ప్రాబ్లం రావడం, దే ఆర్ లాట్ మెనీ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్ ఫర్ నాట్ టేకింగ్ తెలుగు గర్ల్స్. బట్ స్టిల్ వీ హ్యావ్ టు కమ్ అవుట్ ఆల్సో. తెలుగు వాళ్ళు కూడా తక్కువ మంది వస్తున్నారు చెప్పాలి అంటే. ఓకే, సో భయపడకుండా ఆడిషన్ ఇవ్వచ్చు, చేయొచ్చు అని అంటున్నారు సినిమాలు. యా, యూ హ్యావ్ టు ట్రై అంతే, మీరు ట్రై చేస్తూ ఉండాలి కన్సిస్టెంట్గా, దట్స్ ద మెయిన్ థింగ్. అండ్ ఇంకొక రూమర్ ఏంటంటే కమిట్మెంట్ అడుగుతారు అది ఇది అని. సో ఎందుకన్నావు, చాలా సిల్లీగా అనిపిస్తుందా? యా, అంటే కామన్గా అడిగే క్వశ్చన్. అవునా, ఓకే. మై పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్ నాట్ particular to the industry, it is everywhere. Where there are men and women, things like this happen. It's their personal choices. If they don't want to, they will not. It's completely personal choices and depends on not only related to industry. It's everywhere. It's in doctor's field also. ఎప్పుడైనా మీరు ఫేస్ చేశారా ఇలాంటి క్వశ్చన్స్? నేను వర్క్ చేసిన 2 మూవీస్ వెంకటేష్ మాగర్లేదు, అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయక్కర్ల, ఏమన్నా డౌట్ కూడా చేయక్కర్లేదు. బేసిక్గా ఇట్స్ వెరీ క్లీన్ అండ్ నీట్. ఇది కూడా అంతే, ఈ మూవీ కూడా అంతే. నాకు బేసిక్గా వీళ్ళందరూ కొత్తగా పరిచయం అయ్యారు. సో మా మామ్ కూడా రాలేదు షూటింగ్, వన్ డే షీ కేమ్. బట్ స్టిల్ హరిణి రెడ్డి వస్తే నాకు టెన్షన్ ఉండింది ఎలా ఉంటుంది ఏంటి అని. బట్ షీ హెల్ప్ మీ త్రూ అవుట్ ది షూట్, లైక్ తను ఉంది కాబట్టి నాకు కొంచెం టెన్షన్ ఫ్రీగా ఉన్నా. ఓకే, అదర్వైజ్ దేర్ ఇస్ నో అదర్ ప్రాబ్లమ్. సో రెమ్యూనరేషన్ విషయానికి వస్తే, అంటే తెలుగు అమ్మాయిలకి రెమ్యూనరేషన్ బాగానే ఉంటుందా? లైక్ అదర్ యాక్టర్స్ వేరే లాంగ్వేజ్ నుంచి మన దగ్గరకు వస్తుంటారు కదా, సో వాళ్ళతో కంపేర్ చేస్తే తెలుగు అమ్మాయిలకి రెమ్యూనరేషన్ ఎలా ఉంటుంది? ఐ డోంట్ నో, నేను టోటల్ ఇండస్ట్రీని అయితే ఇంకా చాలామంది తెలియదు నాకు, ఓన్లీ 2 మూవీస్ ఓల్డ్. సో ఈ మూవీస్ వరకునే నాకు ఐడియా ఉంది బేసిక్గా. ఈ 2 మూవీస్ వరకు ఐఎమ్ ఓకే, లైక్ తెలుగు అమ్మాయిని ఇచ్చారా రెమ్యూనరేషన్ ఈ 2 సినిమాలకి? అలా ఏం లేదు, దే డిడ్ గివ్ మీ ఎంత అయితే అవసరం అంత ఇచ్చారు. గ్లామర్ రోల్ చేస్తేనే ఇండస్ట్రీలో నిలబడతాము అనేది ఏమైనా అనిపిస్తుందా? లైక్ కొన్ని ప్రాజెక్ట్స్ లైక్ అంటే ఐఎమ్ ఓకే ఫర్ గ్లామర్, బట్ టూ మచ్ ఎక్స్పోజింగ్ స్కిన్ షో అయితే ఇట్స్ ఓకే ఫర్ మీ, బట్ ఆ క్యారెక్టర్ నాకు యూజ్ అవ్వదు అనిపిస్తే ఐఎమ్ నాట్ ఓకే, ఆర్ ఎల్స్ ఇట్ విల్ బి గుడ్. సో యు ఆర్ ఓకే విత్ ద గ్లామర్ షోస్ అండ్ లైక్ గ్లామర్ రోల్? లైక్ గ్లామర్ గ్లిటర్ గ్లామర్ అంతా చాలా ఇష్టం, బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద క్యారెక్టర్ ఆల్సో, తనకి ఎంత యూజ్ అవుతుంది అని.